రాయలసీమలో ముఖ్యమైన సెగ్మెంట్ నంద్యాల ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది నంద్యాలలో గత కొన్నేళ్లుగా శిల్పా కుటుంబం భూమా కుటుంబాల మధ్య పొలిటికల్ వార్గా మారిపోయింది అయితే ఈసారి ఎన్ఎండి ఫరూక్కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో రాజకీయ వైరం రూటు మారింది ప్రతిపక్షాల పుత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీకి దక్కింది తెలుగుదేశం టిక్కెట్ కోసం భూమా బ్రహ్మానందరెడ్డి ఎంఎన్ఎండి ఫరూక్ పోటీ పడితే చివరికి ఎన్ఎండి ఫరూక్కు టికెట్ ఖాయమైంది అటు వైసీపీ నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేరుపై గతంలోనే క్లారిటీ ఇచ్చింది ఆ పార్టీ హైకమాండ్ మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్లు వన్ అలాగే పందెం కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఐదో తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో నంద్యాల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం నంద్యాల నియోజకవర్గంలో జనవరి ఇరవై ఐదును చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి యాభై రెండు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్కు నలభై శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు నాటి సర్వేలో తేలింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నంద్యాల సెగ్మెంట్లో పందెంకోళ్లు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైన అంచనాలను ఒక్కసారి చూద్దాం నంద్యాలలో తాజా పరిణామాలు మారుతున్న సమీకరణాలతో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా తెలుగుదేశం పార్టీ టిక్కెట్ దక్కించుకున్న ఎన్ఎండి ఫరూక్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది పందెంకోళ్లు వన్ సర్వేకు కోళ్లు సర్వే టూ మధ్య నంద్యాల సెగ్మెంట్ పరిధిలో జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నంద్యాల సెగ్మెంట్లో పందెం కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి యాభై రెండు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది అటు టీడీపీ నుంచి ఎన్ఎండి ఫరూక్ బరిలో దిగితే నలభై శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పందెం కోళ్లు వన్ సర్వేలో భాగంగా తేలింది ఇక తాజాగా జరిగిన పన్నెంకోళ్లు టూ సర్వేలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నలభై తొమ్మిది శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఎన్ఎండి ఫరూక్కు నలభై మూడు శాతం ఓట్లు అటు ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది అయితే పందెం కోళ్ళు వన్ టూ సర్వేలను కంపేర్ చేసి చూస్తే వైసీపీ అభ్యర్థికి మూడు శాతం ఓట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి మూడు శాతం ఓట్లు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అలాగే ఇతరుల ఓట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సర్వేల ద్వారా అర్థమవుతుంది అయితే మారిన ఓట్ల శాతంతో వైసీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ ఎక్స్క్లూజివ్ సర్వేలో వెల్లడైంది పందెం కోళ్ళు వన్ పందెం కోళ్ళు టూ మధ్యన ఈ లెక్కల్లో మార్పు గల కారణాలేంటి పరిశీలిస్తే అంటే రెండు సర్వేల్లో భాగంగా నంద్యాల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన వట్ల శాతం అందుక గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ప్రధానంగా శిల్పా కుటుంబానికి మంచి పేరు ఉండడం ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు రెడ్డి కమ్యూనిటీ ఎస్సీ ముస్లింస్ ఓటు బ్యాంకు వీళ్ళకి ప్లస్ అయ్యే అవకాశంగా కనిపిస్తోంది ఇక ఫరూక్కి కలిసి వస్తుంది జనసేన పొత్తు మరోవైపు రాజకీయాల్లో సీనియర్ నేతగా ఫరూక్ అయితే స్థానికంగా మంచి గుర్తింపు అయితే కనిపిస్తోంది ఇక గ్రౌండ్ లెవెల్లో చూస్తే గ్రౌండ్లో టీడీపీ యాక్టివిటీ పెంచడం కూడా ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్గా కనిపిస్తోంది సో ఓవరాల్గా చూస్తే మొత్తంగా నంద్యాల నియోజకవర్గంలో చేసిన తాజా సర్వే ప్రకారం వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తేలింది